జోహార్ తెలంగాణ వాళ్ళ వీళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకులు భూపాలరెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మిత్రులు, సహచరులు, మా జగదీష్ అన్న గారికి, గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు లింగయ్య యాదవ్ గారికి, గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారికి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, మా శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, ఇంత రాత్రి పదైన ఎంతో ఉత్సాహంగా స్వాగతం తెలిపిన మా నల్లగొండ ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, మార్పు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ వస్తుంది మార్పు తెస్తుంది అన్నారు. వచ్చింది ఆ మార్పు? వచ్చింది వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయినాయి, బాయికాడ 24 గంటల కరెంటు బంద్ అయింది, మంచినీటి సరఫరాలో ఇబ్బంది అయింది. మార్పు అంటే కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన మార్పు ఎట్లా ఉన్నది రా అంటే, వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన, 5 నెలలకే కక్కొచ్చింది. వీళ్ళ అహంకారం మెత్తికెక్కి ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇలా సభ్య సమాజం తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచే విధంగా ఉండాలి. కానీ వీళ్ళ మాటలు వింటే చిన్నపిల్లలు ఏడ జరిపోతారో అని టీవీ ఛానల్ మార్చే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతారా టీవీ వెంటే ఏం కనబడుతున్నది? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ప్రజలకు వారికి వచ్చే ముంచేమని ఉన్నదా? ఇవాళ ఏంటి నల్లగొండదా? కాంగ్రెస్ పార్టీలు ఏమని ఓటు అడుగుతున్నారు? ఇంట్లో చిన్న కొడుకు నౌకరు వచ్చింది, ఇక పెద్ద కొడుకు నౌకరు కావాలంట. నీ ఇంట్లో 2 నౌకర్లు కావాలి, కానీ మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు బిడ్డ. అవి ఏమైనాయి అని అడుగుతా ఉన్నా నేను. కేసీఆర్ ఇచ్చినాయి, కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి అంతా తయారు పెడితే నువ్వు కాగితాలు వచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటావు. ఎంత కేవలం వంటంతా వండి పెట్టినాక, వంట వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చి అంత నేనే చేసినాను అనట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్టున్నది బిడ్డని. ఏమైనాయి? నువ్వు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా? మా పిల్లలకు ఒక్క ఉద్యోగం ఇచ్చినవా? మార్పు మార్పు అన్నావు. కొమటిరెడ్డి ఇంట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు జానారెడ్డి 2 ఉద్యోగాలు కావాలట. ఉత్తమ్ ఇంట్లో 2 వచ్చినాయి, ఇప్పుడు దింపారయ్యా. వీళ్ళకు పదవులు రావడానికి, వీళ్ళకు ఉద్యోగాలు రావడానికి నల్లగొండ ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలు నేను గురించిండు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులల్లో మొక్కిండ్రు. గెలిచి 100 రోజులైంది. ఏమైందిరా నాయన 100 రోజుల్లో చేస్తాను అంటే, ఏం మొన్ననే వచ్చినాం కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆ రోజు రాయలేదా? 100 రోజుల్లో చేయకపోతే మా పేరే మార్చుకుంటామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? ఇలా చూడా మాటలు మాట్లాడుతున్నారు. 6 ఇట్లా 5 అయిపోయినాయట. 5 అయినాయా? నేను అడుగుతా మీరే చెప్పాలి. మొదటి హామీ మా చెల్లెలు ఉన్నది ఎక్కడ ఏమన్నదు? మేము రాగానే జీతం పడ్డట్టు ప్రతి చెల్లెకు ఒక్కకు నెలకు 2,500 రూపాయలు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె? మీ ఇంట్లో కన్నా మీ చెల్లెకో, మీ అక్కకో, మీ భార్యకో పడ్డాయా? మరి నేను అడుగుతున్నా వెంకటరెడ్డి గారు,
మా అక్క జనాలకు 2500 ఎగ్గొచ్చినందుకు నీకు ఓటు వేయాలా? 2500 ఇంటూ 4 నెలలు అంటే ఒక్కొక్క చెల్లెకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. బిడ్డ, ఇవాళ కాంగ్రెస్ నాయకులారా, మీరు అక్క చెల్లెళ్ళ ఓటు అడిగే ముందు 10,000 రూపాయలు అక్కడ పెట్టినాక మీ ఓటు అడగాలని చెప్పి నేను చెప్తాను. రెండవ హామీ, రైతులకు 10,000 రైతు బంధు ఇస్తామన్నారు. వచ్చినాయే? కేసీఆర్ 10 ఇస్తుండు, మేము వస్తే 15 ఇస్తామన్నారు. 15 దిక్కు లేదు, 10 దిక్కు లేదు. నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా, కరోనా వచ్చినప్పుడు, కరోనా కష్టకాలంలో ఆమ్లాన్ లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదు, కానీ కేసీఆర్ మంత్రుల జీతాలు బంధు పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిండు, అన్ని బంధు పెట్టిండు. రైతుకు మాత్రం సకాలంలో రైతు బంధు కేసీఆర్ ఇచ్చిందా లేదా? 5 ఏళ్ళు టైం మీద పెట్టుబడికి కేసీఆర్ ఇస్తారు ఎట్లా? మీ కొడుకులు 5 నెలలైనా ఏటాడ రూపా ఉన్నారు. 5 నెలలైనా ఇచ్చిందా? ఇప్పటికీ ఆటాన మంది తీయలేదు. మాట్లాడమంటే మాటలు కోటం దాటాయి. ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు ఏమైంది అంటే రైతుల్ని పట్టుకొని చెప్పుతో కొట్ట అంటుంది. అంటే మా రైతులు అందరు తక్కువ కనబడుతున్నారా? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నరేశ్వరరావు ఏమన్నాడు, ఒక రైతు అడిగిడు ఏమైనా ఇంకా రైతు బంధు రాలేదని. ఆ మంత్రి అంటాడు, నాకు కూడా వాళ్ళు ఇంకా నీకే వాళ్ళది. ఒక మంత్రిని కాంగ్రెస్ కార్యకర్త అడిగింది, మంత్రి గారు నువ్వేమో 5 ఎకరాలు దాకా వడ్డే అంటున్నావు, నాది 3 ఎకరాలు ఇంకా వాళ్ళేరు అని అడిగింది. అంటే నోరు మూసుకో అని దబాయిస్తున్నారు ఆ మంత్రి గారు. అంటే ఇలా రైతు బంధు ఇయ్యే చేత కానీ ప్రభుత్వం ఇది. నేను ఒకటే అంటున్నా ఇక్కడనే రైతులను, 5 ఏళ్ళు 11 విడతల్లో కేసీఆర్ మీకు టైం మీద రైతు బంధు ఇచ్చింది, మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏమిటి? ఎన్ని మాయమాటలు చెప్పిండు? రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, వచ్చినాయే? రైతుకు 24 గంటల కరెంట్ అన్నారు, వచ్చిందా? రైతుకు 500 వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, వచ్చినాయా? కావులు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఒక్కటన్నా ఇచ్చినారా రైతులకు? మన కేసీఆర్ రైతులకు ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎలక్షన్ ముందు మాట ఇవ్వకపోయినా, ప్రతి రైతుకు ఎకరానికి 10,000 ఇచ్చింది కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రాత్రిపూట 3 గంటలు పొద్దుదాకా 3 గంటల కరెంట్ వస్తుంది, కానీ కేసీఆర్ గారు వచ్చినాక మా జగదీశ్ అనే నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చినవా లేదా? కాంగ్రెస్ రాగిన మాయమే. మళ్ళా మోటార్లు గారుతున్నాయి, మోటార్లు గారితే 10,000 రైతులు ఖర్చు అవుతుంది. ఏ ఊర్లపై అడిగినా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు గారుతున్నాయి అంటున్నారు. ఇదేనా మీరు చేసింది? రైతుకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, పేదలకు మోసం ఎవరు చేసింది? నేను అడుగుతున్న వెంకటరెడ్డి గారు అమ్మా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తామని 70 ఓట్లు తీసుకున్న వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. నీకు కేసీఆర్ తినడానికి నువ్వు వస్తాను. నీ నల్గొండ పట్టణాన్ని 1,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కేసీఆర్ నేతలు, మరి గారు రేవంత్ రెడ్డిని పట్టుకొని నేను అమ్మ తాతలకు 4,000 ఇస్తానని మాట ఇచ్చినా ఊర్ల పోతే అమ్మ తాతలు అడుగుతున్నారు, ఎక్కువ అన్నారు అలాగే నువ్వు చేతులు కూడా సప్లై కొన్నా, అమ్మ తాతలకు 4,000 ఎందుకు ఇయ్యమని ఎక్కడన్నా రేవంత్ రెడ్డిని అడిగిందా? రేవంత్ రెడ్డిని డబ్బగొట్టున్నారు అంతే తప్ప అమ్మ తాతల 4,000 గురించి మాట్లాడడానికి వెంకటరెడ్డి గారికి నోరు వస్తుంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు 5 లక్షల భరోసా కాగడం, నిరుద్యోగులకు 4,000 బ్రిటన్ ఇచ్చినారే,
అంతా మోసం. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి ఇవన్నీ రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాల్లోకాలు దొక్కాలి. గట్లయితే ఇవన్నీ వస్తాయి. రేపు అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ అడగాలా వద్దా, అడగాలా వద్దా? మేము అడగాలంటే ప్రశ్నించే గొంతు కృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించాలి. రేపు ఏమనుకుంటాం బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు అప్పాదాతల్ని మోసం చేసినావు కనుక నల్లగొండలో నీకు సురుకు పెట్టిండ్రు. రైతు బంధు ఏడెత్తినావు కనుక నల్లగొండ నీకు సురుకు పెట్టింది. మా అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తారని మోసం చేసినావు కనుక నల్లగొండ నిన్ను ఓడించింది అని మేము అడగాలా వద్దా? అడగాలంటే కాంగ్రెస్ చిట్టు చిట్టుగా ఓడించండి. ఇవాళ వాళ్ళకు ఒక్కొక్కరింట్లో 2 పదవులు కావాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 2 పదవులు, కోమర్ రెడ్డి ఇంకా 2 పదవులు, ఇప్పుడు జానారెడ్డి ఇంకా 2 కావాలి. అంతేగా దీనికోసమే మనకు ఒక్కేసింది. ఏమైంది మార్పు? పేదల జీవితాల్లో ఏం చేసిండు అని నేను అడుగుతా ఉన్నాను. మన కేసీఆర్ బయలుదేరి నల్లగొండకు వచ్చిండు, బస్సు యాత్ర పెట్టే ఏం మాట్లాడటం రేవంత్ రెడ్డి. ఏమడిగింది కేసీఆర్? నీ కుర్చీగిట్ట అడిగిందా? నువ్వు ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు, ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తావు ఓడడిగి, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఓడడిగిండు, నీ తులం బంగారం ఎన్నడిస్తావు ఓడడిగిండు, రైతులకు బోనస్ ఎందుకు ఇస్తలేవు అని కేసీఆర్ అడిగింది. ఇది తప్ప కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను ఆ ప్రభుత్వానికి గుర్తు చేస్తే ఏం మాట్లాడుతున్నాడన్నా రేవంత్ రెడ్డి? కేసీఆర్ పేర్లన్న మెడలేసుకుంటాడట, కేసీఆర్ కనుగుడ్లతో గోటీ నాటాడట, కేసీఆర్ మీ చెట్టి ఊడగొడతా అని మాట్లాడతాడు. ఇది న్యాయమా? ఇది అహంకారం కాదా? ఇది కళ్ళు నెత్తి కచ్చి మాట్లాడే మాటలు కాదా? ఒక తెలంగాణ వచ్చిన కేసీఆర్ పట్టుకుని అట్లా మాట్లాడవచ్చిన? ఇగో ఈ నల్లగొండ అమలవీరుల స్థూపానికి ఘనమైన చరిత్ర ఉండదు. ఈ నల్లగొండ ఈ అమరుల స్థూపం ఎదురుగా ఇక్కడ జేఏసీ టెంట్ వేసుకొని సంవత్సరాల కొద్ది నిరాహార దీక్షలు చేసింది. నేను వచ్చినా మా బండ నరేంద్రన్న, మా జగదీష్ అన్న, మేమందరం ఈ నిరాహార దీక్ష శిబిరంలో తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసింది. ఈ రేవంత్ రెడ్డి అన్న జై తెలంగాణ అన్నారే, ఈయన ముఖానికి అన్నది జై తెలంగాణ అన్నదా? మనము తెలంగాణ కోసం కొట్లాడితే ఈ రైతుల రెడ్డి తుపాకీ పట్టుకొని ఎవర్రా జై తెలంగాణ అన్నాడు అని బయలుదేరి. ఎన్నడన్నా ఈ అమరవీరుల స్థూపం దగ్గర ఈ రేవంత్ రెడ్డి 2 పూలు పెట్టినాడే, 2 పూలు పెట్టిగా ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ కోసం అమరులైన ఆ బిడ్డలకు 2 పూలు పెట్టని రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు. మొన్న సెంటిమెంట్ కోసం గుజరాత్ కు తెలంగాణ ఆత్మ గౌరవానికి పోటీ అంటుంది. ఈ కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల కథ ఎత్తున్నారంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను వేసినట్టు చేస్తా. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేసినట్టు చేయి. ఇద్దరు కలిసి గ్రామాలు అంటుంది. పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం చేసిండ్రో బీజేపీ చెప్తున్నదా? 5 నెలల కాంగ్రెస్ పాలనలో నేను ఈ గొప్ప పని చేసిన ఓటేయమని కాంగ్రెస్ వాడు అంటున్నదా? ఇద్దరు ఓడంటాడు. హిందూ ముస్లింల మధ్య గొడవ, హిందూ ఆస్తి ముస్లింలకు మంచుతారని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు రిజర్వేషన్లు పోతాయని ఇంకొక ఆయన అంటాడు. నేనంటా ఉన్నా హిందువుల ఆస్తి ముస్లింలకు మంచదు, ముస్లింల ఆస్తి హిందువులకు మంచదు. ఈ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పుట్టుకునే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు, లేదు. కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ వాడు ప్రజలకు ఏం చేసిందో చెప్పజాతగా చెప్పడానికి ఏమీ లేక ఇవాళ వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని ఒక రీజనల్ పార్టీని బీఆర్ఎస్ లాంటి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. హమారే ముసల్మాన్ భాయ్యో, ఆప్ లోగ్ సోచనా చాహియే, క్యా హోగా రేవంత్ రెడ్డి, బడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే. బోలే తో క్యా బోల్ రే తుమ్, శ్రీ మోడీ కా ప్రధానమంత్రి బాతే తుమ్ ఉంకా ఆశీర్వాద్ పూస్తే హోతా హై కి తెలంగాణ కు గుజరాత్ కా భాగం బనా,
वो तो गोधरा जैसा तेलंगाना में करना चाह रहे क्या तुम? किसके लिए? एक तरफ राहुल गांधी बोलता अदानी चोर है, लेकिन ये रेवंत रेड्डी जाके अदानी बहुत अच्छा है बोल के उनसे गला मिलता है। ये कौन सा कांग्रेस चल रहा है यहाँ पर? हमारे मुसलमान भाइयों आप सोचो, आज तक कोई हुकूमत अपने राज्य में बगैर मुसलमान मिनिस्टर अभी तक कोई सरकार बना क्या? आज रेवंत रेड्डी सरकार में एक मुसलमान को भी मंत्री नहीं बने। जब केसीआर साहब थे दो मिनिस्टर भी लिए, दो में हमारा महमूद अली होम मिनिस्टर थे। आपके वोटों से सरकार बनता, आपको जगह नहीं मिलता क्या? ये अपना सरकार कैसा होगा? बोला कि 4000 करोड़ बजट देंगे, बजट 4000 नहीं, आधा भी नहीं दिया। इमाम मौजम साहब लोगों को 12000 बोले, वो 5000 भी नहीं आना। रमजान का तोहफा खत्म। जब तक केसीआर साहब थे हर रमजान पे तोहफा मिला, जैसा रेवंत रेड्डी आया रमजान का तोहफा गया। सोचो केसीआर साहब सेक्युलर लीडर है, ये लोग असेंबली इलेक्शंस के सामने केसीआर बीजेपी से मिला हुआ बोल के गलत बात फैला के आप लोगों को परेशान करे। अगर से केसीआर साहब बीजेपी से मिले तो उनका बेटी कविता जी आज क्यों जेल में रहती? आप लोग समझना चाहिए केसीआर सेक्युलर लीडर है। किसी हाल में कभी भी हम बीजेपी से झुकते नहीं, हम उनसे मिलते भी नहीं। हम लड़ेंगे हिंदू मुसलमान भाइयों के लिए लड़ेंगे। एक सेक्युलर दो आम समझ के हिंदू मुसलमानों को हम आगे लेके चलेंगे। 10 साल से केसीआर साहब की हुकूमत में कभी कर्फ्यू आया, कहीं फसाद हुआ, कहीं गड़बड़ हुआ? आप लोग सोचना चाहिए। हमारे नलगोंडा के तमाम भाइयों बहनों सोचो, ये इलेक्शन में जो आपके वोटों से सरकार बनके आज आप लोगों को कम से कम सरकार में जगह भी नहीं दिया, ये सरकार को आप सब मिलकर सबक सिखाइए, कृष्णा के भी साहब को जिताइए। हम लड़ेंगे, हम आपका साथ आते हैं। मित्रलारा बीजेपी वालू మరి 10 ఏళ్ళు బీజేపీ గవర్నమెంట్ లో ఒక్క మంచి పని చేసినారు? ఒక్క పని? మా దళితులకు, మా బీసీలకు, మా మహిళలకు, మా కార్మికులకు పనికొచ్చి ఒక్క పని చేసిందా? చేసింది కొన్ని 60 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేసింది, 350 సిలిండర్ను 1000 రూపాయలు మాత్రం చేసింది, జిఎస్టి పెట్టి ధరలు పెంచి పేద ప్రజల నడ్డీ ఇచ్చింది బీజేపీ. ఇలా దేశంలో బీజేపీ గాడిపోయింది. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళా వచ్చే అవకాశం లేదు. మన కేసీఆర్ కు 12 MP సీట్లు గెలిపియండి, ఢిల్లీ వచ్చి నల్గొండకు పెట్టండి కేసీఆర్. ఢిల్లీ వచ్చి నల్గొండకు వస్తాడు. మొన్నటి రేవంత్ రెడ్డి అంటున్నాడు నేను ఇండియా కుటుంబంలో చేర్చుకో, నీ దగ్గరికి వస్తున్నాడు కదా నువ్వే. ఎందుకంటే 2004లో నీ కాంగ్రెస్ పార్టీ నీ గులాం నబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చి కాళ్ళ పడిపోతుంది. మేము ఎన్ఎస్ పదవుల కోసం ఆలోచించాలి. ఇవాళ కేంద్రంలో మనం చక్కెర తిప్పాలన్నా, తెలంగాణ హక్కులు కాపాడబడాలన్నా, ఈ కాంగ్రెస్ మెడలు వంచాలన్నా, ఈ బీజేపీ బాధలు ఈ దేశ ప్రజలకు దూరం కావాలంటే మనం కాలు గుర్తుకు కేసీఆర్ కొట్టేయాలనుకుంటాం. అభివృద్ధి జరగలేదంటే ఏం చేసింది ఆయన? ఇవాళ ఏం చేసింది మీరు? ఇవాళ మా జగదీశ్ అంతా కొట్టాలి. నల్లగొండకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ ద్వారా. సూర్యాపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇచ్చింది మా జగదీష్ అన్న, మా బీఆర్ఎస్ ద్వారా. మీరేం చేసిండ్రు? మీరు 30 ఏళ్ళు మంత్రి పదవులు ఎరగెత్తినా ఈ జిల్లాకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేదే. ఇవాళ ఐటీ హబ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇవాళ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు తెచ్చినాం. ఇవాళ నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మన కేసీఆర్. అగో ఎదురుగా అద్భుతమైన కళాభారతి నిర్మాణంలో జరుగుతా ఉంది. ఆ కళాభారతి ఇచ్చింది కేసీఆర్. నల్గొండ రూపురేఖలు మార్చింది కేసీఆర్. ఇవాళ తమాం హమారే నల్గొండ కే భాయి బహనో సోచో, 5 సాల్ పహలే నల్గొండ కైసా తా, ఆజ్ నల్గొండ కైసా హే, ఆప్ లోగ్ సోచో. 5 ఏళ్ళ కింద నల్గొండ ఇవాళ మారిందా లేదా?
నల్లగొండ రోడ్లు, నల్లగొండలో త్రాగునీరు, నల్లగొండలో మంచినీళ్లు, కరెంటు, ఇవాళ ఎంత మంచిగా చేసింది కేసీఆర్. కానీ మనం ఏమనుకున్నాం, మీరు మార్పు మార్పు అంటున్నారు, ఇంకేమన్నా మంచిగా అయితేనేమో అనుకున్నాం. దిక్క అయితే అనుకోలేదు, దిక్క తులం బంగారు ఎగబెట్టని అనుకోలేదు. అవునా కాదా? కొందగా గోవింద గోవింద పాట పాడి విన్నారా మీరు? విన్నారా మీరు వార్తలు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం గోవింద అయిందో అన్నామా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది అన్నామా? కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, కాంగ్రెస్ పార్టీ అంటేనే కాదు నిజాన్ని కాదు, కాంగ్రెస్ పార్టీ మరి ఆ పని మీరు చేయండి. అవి మీరు చేసిందనుకో, మేము నేను జగదీశ్ అన్న అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ లో మెడలు వచ్చి మన ఆరోగ్యానికి ఎట్లా అమలు కావాలో మేము చేపిస్తాం. ఆరోగ్యానికి అమలు కావాలంటే కాంగ్రెస్ కు సుంకు పెట్టమే అని అమలు అవుతాడు. ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను జగదీశ్ ఎన్నో లేచి మాట్లాడినంతా ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 6000 కులంబంగా ఇవ్వకపోయినా, అవ్వాతాతలకు 4000 ఇస్తానని మోసం చేసినా, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలని అబద్ధాలు చెప్పినా, రైతు బంధు వేయకపోయినా నాకే ఓపేసిందయ్యా హరీష్ రావు ఏం మాట్లాడతావన్నా? మరి బిడ్డ నల్లగొండకి సురుకు పెట్టిండ్రు, ఇప్పటికన్నా ఇస్తావా చేస్తావా అని బల్ల గుద్దాలంటే కాంగ్రెస్ కు ఓడగొట్టాలి. ఇంకా పని మీరు చేయండి, ఇంకా పని మీరు చేయండి. మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఆలోచించండి, ఇవాళ బీజేపీ కోటేస్తే అది తెలిసేయలేదు పోయేది. ఇవాళ మీరు దయచేసి మన కృష్ణారెడ్డి కోటేయండి, ఒక నల్లగొండ అభివృద్ధి కోసం, కార్యకర్తల్ని కాపాడడం కోసం అన్ని రకాలుగా కృష్ణారెడ్డి మీకు సేవలో ఉంటారు. కార్యకర్తలకు కూడా నా మనవి, ఎవరో పోలీస్ కేసులు పెడతారనో, ఇంకెవరో బెదిరిస్తారనో భయపడతామా? దయచేసి ఎవరు అధైర్యపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మన కేసీఆర్ ఉన్నాడు, మన జగదీశ్ అన్న ఉన్నాడు, మేమందరం మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఇవాళ ప్రజలు ప్రజలు అడిగి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ భూమి మీద తేవాలనుకుంటున్నారు. వీళ్ళ అహంకారంతో విర్రవీగుతున్నారు. ఆకాశం ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, గాలిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అలా భూమి మీద తేవాలా వద్దా? తేవాలా వద్దా? గాలిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే కృష్ణారెడ్డి గారిని పార్లమెంట్ కు పంపించాలి. కృష్ణారెడ్డి గారు పార్లమెంట్ పోయిందనుకో, ఈ కొడుకులు భూమికి వస్తారు. ఇట్లయితే మా అక్క చెల్లెలకు 2500 వస్తాయి, అవతాతలకు 4000 వస్తాయి, 6000 పెట్టి తులంపు అంటారు వస్తాయి. లేకపోతే రాగడిగా వీళ్ళకి మన భూమికి తేవాలి. వీళ్ళకి మార్పు అంటే ఏంటో చూపించాలి. ఈ మార్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా తెలంగాణ మారిందిగా, తెలంగాణ కేసీఆర్ కు అండగా నిలబడ్డది, ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిందనే విధంగా మీరందరూ తీర్పు ఇవ్వాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.